2023 ఏషియా కప్ లో ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ ఏ లో భాగంగా నెంబర్ 1 ఒడిఐ ర్యాంకింగ్ టీం పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ జట్లు పాకిస్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియం లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 3:00 స్టార్ట్ కానుంది. ఈసారి ఏషియా కప్ హైబ్రిడ్ మోడల్లో అంటే 4 మ్యాచ్లు పాకిస్తాన్ లో 9 మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఏషియా కప్ 2023 లోని అన్ని మ్యాచెస్ ని మీరు టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో మొబైల్ లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫ్రీగా చూడవచ్చు. పాకిస్తాన్ నేపాల్ టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్. మ్యాచ్ జరిగే ముల్తాన్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ ఫ్లాట్ అండ్ డ్రై సర్ఫేస్ ఉండడం వల్ల పేస్ బౌలర్స్ స్ట్రగుల్ అవ్వక తప్పదు. బట్ గేమ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్పిన్నర్స్ కి మూమెంట్ లభిస్తుంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో టార్గెట్ చేర్చేయడం కష్టమవుతుంది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం బాల్ చక్కగా బ్యాట్ పైకి వస్తుంది. కాబట్టి రన్ స్కోర్ చేయడం ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన టీం మాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 255 గా ఉండగా కొన్ని ఇన్నింగ్స్ లో మాత్రమే 300 అంతకంటే ఎక్కువ స్కోర్స్ నమోదు అయ్యాయి. ఈ స్టేడియం లో మొత్తం 10 ఒడిఐ మ్యాచెస్ జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 5 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 5 మ్యాచ్లు గెలిచారు. ఇప్పుడు పాకిస్తాన్ టీం ప్రివ్యూ చూసుకుంటే రీసెంట్ గా శ్రీలంకలో ఆఫ్ఘనిస్తాన్ తో 3 మ్యాచ్ల ఒడిఐ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. సో బాబర్ ఆజం టీం ఈ మ్యాచ్ లో కూడా విన్నింగ్ మూమెంట్ ని కంటిన్యూ చేయాలని చూస్తారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఓపెనర్స్ ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మిడిల్ ఆర్డర్ లో బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, అగా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్ లతో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రీవియస్ సిరీస్ లో బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ బ్యాట్ తో కన్సిస్టెంట్ గా రాణించారు. బౌలింగ్ లో పేస్ట్రియో, హారిస్ రాఫ్, నసీమ్ షా, షైన్ షా ఆఫ్రీలతో చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. నేపాల్ తో మ్యాచ్ కి పాకిస్తాన్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షహీన్ షా ఆఫ్రీది, నసీమ్ షా, హారిస్ రాఫ్. ఇప్పుడు నేపాల్ టీం ప్రివ్యూ చూసుకుంటే రీసెంట్ గా ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి డిసప్పాయింట్ చేశారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఆసిఫ్ షేక్, రోహిత్ పడేల్, కుషాల్ బుట్టెల్, కుషాల్ మల్లాల పర్ఫార్మెన్స్ పైనే టీమ్ విన్నింగ్ డిపెండ్ అయ్యి ఉంది. 2022 ఆగస్ట్ నుండి నేపాల్ టీం తరపున ఆసిఫ్ షేక్ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్స్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. బౌలింగ్ లో సందీప్ లమిచ్చానే, సోంపాల్ కామి, కరణ్ కేసీ లాంటి బౌలర్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన పాకిస్తాన్ ని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ కి నేపాల్ టీం ఎక్స్పెక్టింగ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆరిఫ్ షేక్, కుషాల్ బుట్టెల్, ఆసిఫ్ షేక్, కుషాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరి, భీమ్ షర్కీ, సోంపాల్ కామి, సందీప్ లమిచ్చానే, లలిత్ రాజ్బన్సీ, గుల్షాన్ జా, ప్రతీష్ జీసీ. పాకిస్తాన్ నేపాల్ టీమ్స్ మధ్య విన్నింగ్ ప్రెడిక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పాకిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. డెఫినెట్లీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నా. బట్ అలానే నేపాల్ టీం ని లైట్ తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.